వెస్టిండీస్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. అంతేకాదు సెకండ్ డే వెస్టిండీస్ కూడా కొంతవరకు అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో టీమిండియాపై పట్టు బిగించే ప్రయత్నంలో ఉంది. అయితే 228 పరుగులు 4 వికెట్లతో నోవా నైట్స్ పట్టు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా 438 పరుగులకు ఆల్అౌట్ అయింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ ఉండుంటే కోహ్లీ 500 మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా స్కోర్ 500 దాటించుకోవడనే చెప్పాలి. ఇక అశ్విన్ జడేజాలు 550 ఆకట్టుకున్నారు. అయితే తొలి టెస్ట్లో భారత బౌలర్ల దాటికి 2 ఇన్నింగ్స్లోనూ తక్కువ స్కోర్ అయితే ఆల్అౌట్ అయ్యి ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవి చూసిన విండీస్ 2 టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. 2 రోజు ఆట ముగిసే సమయానికి 86 పరుగులు చేసి 1 వికెట్గా నిలిచింది. అయితే క్రేగ్ బ్రాత్వైట్ 37, మొకంజీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో విండీస్ ఇంకా 352 పరుగులు వెనకంజిలో ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 288, 4 వికెట్లతో 2 రోజు ఆట ప్రారంభించిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 438 పరుగులకి ఆల్అౌట్ అయింది. అయితే భారత్ ఆల్అౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ దిగిన విండీస్ ఓపెనర్లు బ్రాత్వైట్, త్యాగ్ నారాయణ్, చంద్రపాల్ 33 పరుగులతో శుభారంభం అందించారు. ఆరంభంలో బ్రాత్వైట్ నిలకడగా ఆడాడు. తొలత నెమ్మదిగా ఆడిన త్యాగ్ నారాయణ చంద్రపాల్ తర్వాత బౌండరీలు బాదాడు. అశ్విన్ వేసిన వరుసగా ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన అతడు సిరాజ్ బౌలింగ్లో బంతిని 2 బౌండరీ దాటించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్లో త్యాగ్ నారాయణ అశ్విన్కి చెక్కాడు. దీంతో 71 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన ముఖంజీ 6-4 బాదాడు. ఇదే క్రమంలో 2 రోజు ఆటను ముగించారు. 87 పరుగుల వ్యక్తిగత స్కోర్తో 2 రోజు క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 206 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 121 పరుగులు చేసి శతకం బాదాడు. చూడముచ్చటైన స్క్వేర్ డైవ్స్తో 3 స్కోర్ అందుకున్న అతను తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ 4.5 పైగా విరామం తర్వాత భారత్ అవతల శతకం సాధించాడు. కాసేపటికే మొదటి రోజు 36 పరుగులు చేసిన జడేజా 152 బంతుల్లో 61 పరుగులు చేశాడు 5 ఫోర్ల సాయంతో. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ వారికన్ వేసిన 99 ఓవర్లో రన్అవుట్గా వెనుదిరిగాడు. స్ట్రైకింగ్లో ఉన్న కోహ్లీ సింగిల్ ప్రయత్నించక విండీస్ ఆటగాడు జోసెఫ్ నాన్ స్ట్రైక్ హ్యాండ్లో వికెట్కి నేరుగా బంతిని సడంతో ఉపయోగించాడు. కొద్దిసేపటికే కేమర్ రోచ్ బౌలింగ్లో జడేజా వికెట్ కీపర్గా దిశీల్వా క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ 56-78 బంతులు ఎదుర్కొని 8 ఓవర్లతో చక్కటి ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకం చేసుకున్నాడు. కోహ్లీ జడేజా స్వల్ప వ్యవధిలో అవుట్ అవడంతో ఇషాన్ 25 పరుగులు, ఉనాద్ కత్ 7 పరుగులు కీలక భాగస్వామ్యం నెలకొల్పలేదు. తన టెవరీ టెస్ట్లో అంతగా కట్టుకుని ఇషాన్ కిషన్ 2 అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లే కనిపించాడు. అయితే అతడి ఇన్నింగ్స్ను హోల్డర్ ముగించాడు. ఆ తర్వాత ఉనాద్ కత్ 0 పరుగులు చేసి స్పిన్నర్ వారికన్ మీద ఎదురుపాడు. దీంతో చక్కచక్క వికెట్లు పడిపోవడం 438 పరుగులు టీమిండియా ఆల్అౌట్ అయింది. అయితే టీం వెస్టిండీస్ బౌలర్లో వారికన్ 3 వికెట్లు, దిగా జోసన్ హోల్ 2 వికెట్లు, గాబ్రియల్ 1 వికెట్లు, కేమర్ రోచ్ 3 వికెట్లు పడగొట్టారు. ఒకప్పుడు విరాట్ కోహ్లీకి శతకాలంటే మంచినీళ్ళ ప్రాయమైనే చెప్పాలి. ఫార్మాట్తో సంబంధం లేకుండా సెంచరీలు మాత్రం మోగించేసేవాడు. కానీ గత కొన్నేళ్ళలో ఫామ్ లేమితో 2 పైగా ఏ ఫార్మాట్లో 3 స్కోరే అందుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడో చూసాం. తర్వాత కుదురుకొని సెంచరీలు కరువు తీర్చుకున్న విదేశీ గడ్డపై తన శతకానికి మాత్రం చాలా లేదో చూడాల్సి వచ్చింది. 4.5 పైగా విరామం తర్వాత ఎట్టకేలకు అతను భారత అవతల శతకం సాధించాడు. వెస్టిండీస్తో 2 టెస్టులో శతకంతో 500 ఇంటర్నేషనల్ మ్యాచ్గా కోహ్లీ ప్రత్యేకంగా మార్చుకున్నాడు. టెస్ట్ శతకాల్లో అతను దిగ్గజ ఆటగాడిగా బ్రాడ్మెన్ను సమన్ చేయడంతో విశేషమని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. కోహ్లీ టెస్ట్ శతకాలు ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ళలో 4 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్మెన్ సమన్ చేశాడు. కోహ్లీకి ఇది 76 అంతర్జాతీయ సెంచరీ. విదేశీల్లో కోహ్లీ 4.5 విరామం తర్వాత టెస్ట్ శతకం సాధించాడు. చివరిగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాలోని పెర్త్ల సెంచరీ చేశాడు. అయితే టెస్టులో కోహ్లీ పరుగులు సెహ్వాగ్ 8586 పరుగులు అధిగమించి 8676 పరుగులుగా కోహ్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.